తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం ముఖ్యమంత్రి అంకితమై దోచుకోవడం తప్ప ప్రజాసేవలో విఫలమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ఎల్బీ నగర్ సెగ్మెంట్ వనస్థల్ పరువులోని ఓ హోటల్లో తెలంగాణ పారామెడికల్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రామచంద్రారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని, గత ఏడేళ్లుగా ఓట్లేసిన ప్రజలకు, ఉద్యోగులకు, నిరుద్యోగ యువతకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు తమ పార్టీ చెప్పుకోవడానికి కానీ తమ అసోసియేషన్ చెప్పుకోవడానికి కానీ ఇబ్బంది పడడమే కాకుండా రాజకీయ పార్టీల నాయకులతో ఏమవుతాయి, రాజకీయ పార్టీల నాయకులు సమస్యను ఎట్లా పరిష్కరిస్తారని అడుగుతున్నటువంటి పెద్దలకి నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు కూడా గతంలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిండ్రు, మీరు కూడా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిండ్రు. ఏ రకమైనటువంటి అప్లికేషన్ లేకుండానే గెలిచిండ్రా? ఏ రకమైనటువంటి సమస్యలను మీరు పరిష్కారం చేయగలిగిండ్రు? అసలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు లేకపోతే, రాజకీయ పార్టీలు పరిష్కరించకపోతే మీరు పరిష్కరించగలిగేదని ఉంటుందా? అసలు ఏ రకమైనటువంటి మెసేజ్ని మీరు ప్రజలకు పంపదలుచుకున్నారో ఒక్కసారి మీరు చెప్పాలి. పొద్దున్న లేస్తే ఛానళ్ల ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీరు, గత 7 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అణగదొక్కబడుతున్నటువంటి పేద ప్రజల పక్షాన, ఉద్యోగుల పక్షాన ఏ రోజన్నా మాట్లాడిండ్రా? ఏ ఒక్క సమస్యనైనా అడ్రస్ చేయగలిగిండ్రా? అది చేయకుండా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు గారిని విమర్శించాలనుకుంటే అది బాధ్యత రాయి.